హాయ్ అండి నమస్తే నేను మీ సుమ వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్ కార్నర్ ఏబిసి ఈరోజు మన ఛానల్లో ఈ మధ్య ఆరోగ్యం పట్ల అందరూ ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు దానిలో భాగంగా మన పూర్వీకులు వాడిన ఆహార పదార్థాల గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఉలువల గురించి చెప్తూనే ఉలవలతోటి ఒక మంచి రెసిపీని కూడా తయారు చేసి చూపిస్తాను ఉలవ చారు ఇది ఇష్టపడిన వాళ్ళు ఉండరు టేస్ట్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చారుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం హాఫ్ కిలో ఉలవల్ని తీసుకోవాలి నేను హాఫ్ కిలోకి చేస్తున్నానండి మెజర్మెంట్స్ని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ కిలో ఉలవల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎగ్జాక్ట్గా నేను ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఉలవచార్ని ఎలా తయారు చేసేవాళ్ళు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను ఉలవల్ని ఎక్కువగా ఎద్దులకి ఆహారంగా ఇచ్చేవాళ్ళు పూర్వం ప్రతి ఇంట్లో ఎద్దులుండేవి కాబట్టి తప్పకుండా ఉలవల్ని ఉడకబెట్టేవాళ్ళు ఉడకబెట్టినప్పుడు తీసిన వాటర్ తోటి ఈ ఉలవచార్ని కాసుకునేవాళ్ళు ఎద్దులకి ఈ ఉలవలను పెట్టడం అనేది చాలా బలవర్ధకమైన ఆహారం ఎందుకంటే ఎద్దులు బాగా చేయాలి కదా పొలాల్లో సో బాగా బలమైన ఆహారంగా ఈ ఉలవలనైతే పెడతారు ఇలా ఎక్కువగా ఉలవలు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ తోటి ఈ ఉలవచారుని కాసుకునేవాళ్ళు అలా క్రమేణా క్రమేణా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఈ ఉలవచారుని కాయడం అనేది స్టార్ట్ చేశారు బట్ ఓల్డ్ స్టైల్లో చేసే ఉలవచారు టేస్టే వేరుగా ఉంటుంది అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేయండి మనం హాఫ్ కిలో ఉలవలు తీసుకున్నాం కదా సో దట్ టూ లీటర్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈ నానబెట్టిన ఉలవలతో పాటు వాటర్ని కూడా ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో ఈ వాటర్ మొత్తాన్ని సపరేట్ చేయాలి ఉలవలు అయితే చక్కగా గుగ్గిళ్ళు చేసుకొని తినొచ్చు ఈ ఉలవల్లో వచ్చిన వాటర్తో మాత్రమే మనం ఉలవచారుని కాయాలి ఎక్స్ట్రా వాటర్ అనేది అస్సలు అంటే అస్సలు యాడ్ చేయకూడదు టేస్టే మారిపోతుంది చలికాలంలో శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచడానికి ఈ ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి ఉలవలలో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి చక్కగా పోషణని అందించడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఉలవల్ని మనం గుగ్గిల రూపంలో ఈవినింగ్ టైం కనుక తిన్నామంటే చక్కగా బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందడంతో పాటు శరీరంలోని కఠినతరమైన కొవ్వును కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ ఉలవల్ని ఉడికించిన నీళ్లతోటి ఉలవ చారుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం ఈ వాటర్లోకి యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే బెటర్ నాకైతే మొత్తంగా త్రీ టీ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది ఇది కంప్లీట్గా ఓల్డ్ స్టైల్ అండి ఈ ఉలవచారుని ఇప్పుడు కొత్తగా చాలా విధాలుగా పెడుతున్నారు బట్ ఇదైతే కంప్లీట్ ఓల్డ్ స్టైల్ చింతపన్ని మనం ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పల్ప్ అంతటిని నీట్గా వడకట్టేసుకోవాలి పసుపు మంచి యాంటీబయాటిక్ కాబట్టి ముందుగా మనం పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు పడుతుంది అండ్ దీంతో పాటుగా ముడి కారం అంటాం కదా అది ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు పడుతుంది కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈలోపు రెండు పచ్చిమిర్చిని చీలికల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కారంగా ఉంది అంటే ఒకటి వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక హాఫ్ ఆనియన్ పెద్దది నేను ఆనియన్ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను చిన్నదైతే కనుక ఒకటి కంప్లీట్గా తీసుకోవచ్చు ఆనియన్స్ని ఇలా పొడవుగా చీలికలాగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ యాడ్ చేసుకోవాలి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ టైమ్ అని క్లిక్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది ఉలువల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయి వారి శరీర నిర్మాణానికి కూడా బాగా పనికొస్తాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు ఉడికించిన ఉలువల్ని యాడ్ చేసుకొని పాటుగా ఐదు నుంచి ఆరు చిన్న ఉల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఏదన్నా వాటర్ యాడ్ చేయాల్సి వస్తే మనం ఉలవలు ఇందాక ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవే కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఉలవచారుకి చాలా తక్కువగా జస్ట్ మనం పోపు పెట్టుకోవడానికి మాత్రమే ఆయిల్ని యూజ్ చేస్తాము ఉలవచారుకి పోపు పెట్టేటప్పుడు మాత్రం ఆవాలు జీలకర్ర మాత్రమే యూస్ చేయాలి మినపప్పు శనగపప్పు లాంటివి యూస్ చేయకూడదు అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఉలవచారు కల్లా ఎండుమిర్చి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అలాగే మిస్ కాకుండా కరివేపాకును కూడా వేయండి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు సిమ్లో పెట్టి మనం మరిగించుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే ఎలా ఉంది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఉలవచారు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా షేర్ చేసుకోవాలండి ఉలవల్ని ఉడికించిన వాటర్ని తరచుగా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి పెద్దవాళ్ళకి వాళ్ళు కనుక ఈ ఉలవల్ని ఉడికించిన నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగితే ఎక్కుళ్ళు ఆగిపోతాయి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పదిహేను నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఈ ఉలవలు అండ్ చిన్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కనుక మరిగించుకుంటే మనకి వేడి వేడిగా ఉలవచారు రెడీ అయిపోతాయి మనకి ఇవి అన్నంలో చాలా బాగుంటుంది తప్పకుండా మీరందరూ ట్రై చేయండి మీ ఇంట్లో మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ఉలవచారుని మనం అన్నంతో పాటు తీసుకునేటప్పుడు కొద్దిగా పాల మీద మేగడిని కనుక యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేదనంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని తినచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్